కారం ఏడు ఉంది, ఉప్పు కారం కారం ఉంది, ఉప్పు కారం ఉంటుంది అరా. పీస్ కంటే సాల్ట్ ఎక్కువ ఇష్టపానికి రాకడానికి తినక ముందే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అంటే ప్రతి ఇయర్ లాగే ఎల్లారం పోషమ్మ తల్లికి మొక్కుకోవడానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ బెలంపల్లి దగ్గరలో మాలగుర్జల కాడ కుంటి పోషమ్మ ఉంటుంది. అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ మొక్కుకొని అక్కడికి వెళ్తారు. అంటే మాకు కాస్త లేట్ అయింది, వచ్చేవాళ్ళు వస్తాను, వెళ్ళే వాళ్ళు వెళ్తాను. ఇక్కడికి ఇక్కడ మొక్కుకొని ఎల్లారం బయలుదేరినాం. చూసారా ఎంతమంది వెళ్తానులో వస్తానులో? అంటే మాకే కాస్త అంత లేట్ అయింది, అంటే మాకు కొంచెం లాంగ్ ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి వెళ్ళడు, ఇటు కచ్చే రోడ్ సైడ్ ఉంటుంది. ఈ సైడ్ మొత్తం కచ్చే రోడే ఉంటుంది. అంటే ఈ కచ్చే రోడ్ ఒక 2-3 కిలోమీటర్స్ వస్తుంది కావచ్చు. అంటే లాస్ట్ ఇయర్ వీడియో గింట కనుక చూస్తే వర్షం ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద చెట్టు వెళ్ళింది కదా, అక్కడనే ఉండడం, ఫుల్ వర్షం కొట్టింది. అది ఇక్కడికి వచ్చేవాళ్ళు, అంటే వెంట్రుకలు తీసుకునేవాళ్ళు గంగ స్నానం లాగా ఇక్కడికి స్నానం చేస్తారు. ఇటు సైడ్ మొత్తం మంది అక్కడ మేకలు అన్ని ఎవరి మొక్కును బట్టి వాళ్ళు ఎలా వెళ్తారు. అంటే ఇటు సైడ్ మొత్తం పత్తి చేంజ్ చేస్తారు. దగ్గరికి వచ్చేసినట్టే ఇక్కడ నుంచి చూస్తే గుడి కనిపిస్తుంది. అటు సైడ్ మొత్తం అంటే ఇంతకుముందు చిన్న చిన్న మార్చెట్లు లేకుండా కానీ ఇప్పుడు అన్ని పెట్టేసిండు. గుడి దగ్గరకు వచ్చినాం, ప్లేస్ చూసుకోవాలి. ప్లేస్ చూసుకొని ఆ చెట్టు కింద మన బ్యాగ్స్ అన్నీ పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గుడి దగ్గరికి రావాలి. ఇక్కడ నుంచి అంటే గుడి వెనకాల నుంచి వస్తున్నాం మేము, ఇటు సైడ్ నుంచి. చూడండి ఎంతమంది వచ్చిన, ఫుల్ మంది. అసలు మాకు ప్లేస్ దొరుకుద్ది దొరకదా అనుకున్నాం. లాస్ట్కి అంటే లాస్ట్ ఇయర్ అంటే ఒక్క మామిడి చెట్టుకు 50 రూపీస్ తీసుకునేవాళ్ళం, అంటే అక్కడ వంట వేసుకోవడానికి. కానీ ఈ సంవత్సరం మాత్రం రేట్ 100 రూపీస్ అయింది. ఇటు సైడ్ మొత్తం అంటే చెట్టుకు 100 అన్నట్టు. ఎంత ఇసుక కూడా పోపించింది ఇయర్. ఇక్కడ చెట్టు చూసుకొని ఊరి దగ్గరికి వెళ్ళినా. ఇక్కడ ఒక 15-20 మినిట్స్ అవుతుంది దర్శనం కావడానికి. అట్లా కొంచెం మంచి అది కూడా కచ్చ.
వీళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ పట్టణాలు వేపిస్తాను, వీళ్ళు వేరే వాళ్ళది వేరే, అంటే ఇక్కడ మొక్కుకున్నా కూడా నెరవేరుతుంది నాకైతే, కానీ ఒక్కటే మొక్కు ఇప్పటి వరకు ఇక్కడ నెరవేరతలేదు. నెరవేరిందంటే మళ్ళీ మేము కూడా మొక్కను తీసుకొని ఇక్కడికి వచ్చాడు. చూడండి ప్లేసే లేదు అసలు. ఇక్కడ కోళ్ళని కొరుకు ముట్టిస్తాను, ఇది చికెన్ కట్ చేసిస్తారు, అంటే మేకలు కోళ్ళు. ఇగో ఇది మా ప్లేస్, ఇది మా చెట్టు, అన్ని పైన పెట్టుకొని అక్కడికి వెళ్ళేసి వచ్చిన. వంట వండుకోవడానికి మూడు బండలు తెచ్చిన పిల్లలు, ఇవి చేసుకొని వీడు ఆల్రెడీ అవుట్ అయిపోయిండు, అంటే ఎండ కదా సమ్మర్. అన్ని బ్యాగులను తెచ్చుకున్నాం, కట్టెలు అవన్నీ ఇంటి దగ్గర ఉండే, అంటే ఎప్పుడైనా బైక్ మీద 4 నెంబర్స్ కదా అని ఒక బ్యాగుల్లోనే కట్టెలు అవి మొత్తం సామాన్ రైస్ గంజులు మొత్తం అలానే పెట్టుకొని వస్తాం. కాస్త నీ వాటర్ చల్లి కొంచెం వస్తాంత పసుపు కుంకుమ వేసుకొని మంట పెట్టుకోవాలి. మా ఆయన అంటే కోళ్ళు కొట్టేయడానికి వెళ్ళిండు, వచ్చేసరికి ఇవన్నీ తీసి సర్ది అంటే వాటర్ క్యాన్ ఇచ్చిండు, అంటే రైస్ వండడానికి. ఇవన్నీ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం. చెట్టు మొత్తం చీమలు ఉన్నాయి. మీరు కూడా ఇట్లా గంజులకు ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు, అంటే మా సంటకుంట కట్టెలు పోయినాయి కదా, మా సంటకుంట ఇట్లా గింట మీరు ఎప్పుడైనా చేస్తే కామెంట్ చేయండి. అంటే ఇయరకు ఎప్పుడైనా ఒక్కటేసారి కదా ఇక్కడికి వచ్చడని, ఇక్కడనే వంట వేసుకుంటాం ఎప్పుడైనా. చిన్నడు ఐస్ వాటర్తో కదుగుతున్నాం అంటాడు. ఇటు రైస్ పెట్టిన పిల్లలకు ఆకలి అయితుందన్న తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తే పోయి బజ్జీలు బోండాలు తీసుకొచ్చిండు, కొన్ని గారెలు కూడా. ఇక్కడ టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు వచ్చినా తిన్నా కూడా. కర్రీ కూడా వచ్చేసింది, దీంట్లో కాస్తంత వంట కూడా అంటే రైస్ కూడా అయిపోయింది, కుక్ అయిపోయింది. ఒకే చిన్నోడు వీడియో ఇస్తానని చూడాడు ఎట్లా తింటాడు. వీడు పెద్దోడు ఐస్ వాటర్ తోటి కడుగు చికెన్ మొత్తం కడుక్కొని, ఇక ముందు ఇక్కడ కలపడానికి కాస్తంత ఇబ్బంది అవుతుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఉప్పు మసాలాలు మొత్తం ముందుగానే కలిపి పక్కకు పెట్టుకున్నాం. ఇక్కడ కట్టెలపోయి కదా, అంటే మంట వస్తుంది అని చేతికి. అంటే బయటకు వచ్చినప్పుడు ఎట్లా చేసినా కూడా కర్రీ మాత్రం టేస్ట్గా ఉంటుంది. ఇది నిజమైతే కామెంట్ చేయండి, ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని. ఇలా గంజి పెట్టుకొని కాస్తంత ఆయిల్ పోసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసి ముందుగానే మిక్స్ చేసి ఉంచుకున్న చికెన్ మొత్తం ఇంకా వేసుకుందాం. అంటే ఫుల్ మంది వచ్చింది ఇవాళ, అంటే ఒక్క వర్షం కొట్టిందంటేనే స్టార్ట్ అయిపోతారు ఇక్కడికి, బాగా మంది వస్తారు. చికెన్ లివర్ ఏది కాజమన్నా లివర్ అన్న ఒకటే కదరా, గుండెకాయ ఏది కరకర ఏది.
కర్రీ అయిపోయినట్టే. కరెక్ట్ మధ్యాహ్నం తినే టైం అయింది, 1:30 అయిపోయింది. ఎండ ఫుల్ ఎండ కొడుతుంది కానీ తినేసి ఇంటికి వెళ్ళాలని తింటున్నాం. ఇక అట్లనే కొంచెం థమ్స్అప్. చికెన్ మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంకెందుకు ఎత్తాను, కరెక్టే ఉంది. అంతగానం వేసుకోకూలి సాల్ట్. కారం ఏడు ఉంది, ఉప్పు కారం కారం ఉన్నది, ఉప్పు కారం ఉంటుందా రా. తీసుకంటే సాల్ట్ ఎక్కువ ఇష్టం మనకి దాకడానికి. తినకముందే పెద్దోడు అందరికంటే లాస్ట్ వరకు తింటా అన్నాడు, అందుకే విన్ అయిన విన్ అయిన అంటాడు. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోతో పాటు గంట కూడా కొట్టండి. లాస్ట్ వరకు కనుక నా వీడియో చూస్తే ఒక్క కామెంట్ ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్. మాది అయిపోయింది, వీళ్ళు ఇప్పుడే వెళ్తాను పాప, మాకు కాళ్ళు కాలుతానే కావచ్చు వాళ్ళకు, మస్తు ఇబ్బంది పడుకుంటూ వెళ్తాను. మేము కూడా వాళ్ళు అటు నుంచి ఇటు నీడకు వస్తారు, వాళ్ళకి కాళ్ళు కాలేసి. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.